గ్రేటర్ హైదరాబాద్ లో కరోనా కేసులు పెరుగుతున్నా అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. రోజు వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు వస్తున్నాయి. అయినా అధికారులు కరోనా కట్టడికి చర్యలు తీసుకోవడం లేదు. పేరుకు కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేశామని చెప్తున్నా ఫీల్డ్లోకి వెళ్లి చూస్తే కంటైన్మెంట్ చేసినట్టు అసలు కనిపించడం లేదు. గ్రేటర్ లో ప్రతిరోజు 5-6 వందలకు తగ్గకుండా కేసులు నమోదవుతున్నాయి. అయినా ఇప్పటి వరకు కరోనా కట్టడిపై బల్దియా కమిషనర్ లోకేష్ కుమార్ సమీక్ష నిర్వహించలేదు. జిహెచ్ఎంసీ ఆఫీసులో కోవిడ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. అందులో ఒకరిద్దరు మినహా ఎవరు ఉండటం లేదు. సో 3 అడిషనల్ కమిషనర్లకు బాధ్యతలు ఇస్తే వాళ్ళు ఒక్కసారి కూడా కంట్రోల్ రూమ్ వైపు వచ్చి విజిట్ చేసిన దాఖలాలు కూడా లేవు. నగర మంత్రులు, జిహెచ్ఎంసీ అధికారులు కరోనా కట్టడికి ఏం చేస్తున్నారో ఇప్పటి వరకు అసలు క్లారిటీ లేదు. టాయిలెట్స్, రోడ్లు, చెత్త క్లీనింగ్ పై మంత్రి కేటీఆర్ రివ్యూ చేసిన తర్వాతే గ్రౌండ్ లో పని మొదలు పెట్టారు అధికారులు. సో ఇప్పుడు గ్రేటర్ లో కరోనాపై కేటీఆర్ ఇప్పటి వరకైతే రివ్యూ చేయలేదు. అధికారులు కరోనా కట్టడికి యాజ్ యూజువల్ చర్యలు చేపట్టడం లేదు. డీటెయిల్స్ అందించడానికి శ్రవణ్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. శ్రవణ్, గ్రేటర్ హైదరాబాద్ లో 63కి పైగా కంటైన్మెంట్ జోన్స్ ఉన్నాయని అంటున్నారు. సో అన్ని ఉంటే కేసులు ఎందుకు వస్తున్నాయి మరి? సౌమ్య, 63 కంటైన్మెంట్ జోన్స్ అన్నది కేవలం పేపర్ మీదకి మాత్రమే పరిమితం అయ్యాయి. గ్రౌండ్ లెవెల్లో ఎక్కడ ఒక్కటంటే ఒక్క కంటైన్మెంట్ జోన్ కూడా మనకి హైదరాబాద్లో ఎక్కడ చూసినా కనిపించవు. నిన్న మొన్న 2 రోజులు కూడా మనం గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి 6 జోన్లు తిరిగాం. 6 జోన్లో కూడా ఒకటంటే ఒక కంటైన్మెంట్ జోన్ లేదు. మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే అధికారులకు కూడా తెలియదు ఏ ఇంట్లో ఎన్ని పాజిటివ్ కేసులు వస్తున్నాయి, ఏ సర్కిల్లో ఎన్ని పాజిటివ్ కేసులు వస్తున్నాయి, ఏ జోన్లో ఎన్ని పాజిటివ్ కేసులు వస్తున్నాయి అనేటువంటి డేటా కూడా జోనల్ కమిషనర్ దగ్గర లేదు. ఈ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కోవిడ్ కేసులు చాలా విపరీతంగా పెరుగుతున్నాయి. మొన్నటి వరకు, నిన్నటి వరకు 100లోపే ఉన్నటువంటి కేసులు, అంటే 300-400-500-600 నమోదవుతాయి. ఇవాళ ఏకంగా 1500 కేసులు దాదాపుగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే నమోదయ్యాయంటే అర్థం చేసుకోవచ్చు కేసుల తీవ్రత ఏ విధంగా ఉంది అనేది. ఇది కేవలం మళ్ళా పేపర్ మీద ఉన్నటువంటి లెక్కలే. గ్రౌండ్ లెవెల్లో చూస్తే చాలా కేసులే ఉన్నట్టుగా అన్ని ఏరియాల్లో ఉన్నటువంటి ప్రజలు, దాని తర్వాత కొంతమంది గ్రౌండ్ లెవెల్ ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళు చెప్తున్నటువంటి మాట, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 1 కోటి మందికి పైగా జనాభాకి సేవలు అందించేటువంటి జిహెచ్ఎంసీ సంస్థ కరోనా కట్టడి కోసం ఏం చర్యలు తీసుకుంటుంది అనేది ప్రతి ఒక్క నగరవాసి దగ్గర ఉన్నటువంటి ప్రశ్న. దానికి సమాధానం జిహెచ్ఎంసీ దగ్గర లేదు. ప్రతిరోజు ఇన్ని కేసులు నమోదవుతున్నాయి, దాన్ని కట్టడి చేసేందుకు జిహెచ్ఎంసీ ఏం చేస్తుందంటే అధికారుల దగ్గర కూడా ఎలాంటి ఆన్సర్ లేనటువంటి పరిస్థితి. హైదరాబాద్కి సంబంధించినటువంటి మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, వీళ్ళిద్దరు కూడా ఇప్పటి వరకు కోవిడ్ కంట్రోల్కి ఏం చేద్దామని జిహెచ్ఎంసీ అధికారులతో కానీ రెవెన్యూ అధికారులతో కానీ ఒక్కసారి కూడా కూర్చోలేదు, రివ్యూ మీటింగ్ చేయలేదు. జిహెచ్ఎంసీ అధికారులు దీని గ్రౌండ్ లెవెల్లో తిరిగి బాగోగులు చూసుకోవాల్సినటువంటి జిహెచ్ఎంసీ అధికారులు కూడా దీనిపైన కేవలం చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. గత 7 ఏడాది నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 97,000 పాజిటివ్ కేసులు ఇప్పటి వరకు నమోదయ్యాయి అనేది ప్రభుత్వం ఇచ్చినటువంటి డేటా ప్రకారం లెక్క పెడితే మనకు తెలిసినటువంటి అంశం. మరి ఇన్ని కేసులు నమోదైనప్పుడు జిహెచ్ఎంసీ అధికారులు ఏం చేస్తున్నారు? అడిషనల్ కమిషనర్లు ఉన్నారు ఆఫీస్లో, వాళ్ళు ఇప్పుడు ఫీల్డ్కి కూడా వెళ్ళట్లేదు. జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. నగరవాసుల దగ్గర నుంచి ఏమైనా ఫిర్యాదులు వస్తే ఆ కంట్రోల్ రూమ్ ద్వారా గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి సిబ్బందికి అలర్ట్ చేసేందుకు, కానీ ఆ కంట్రోల్ రూమ్ కూడా పూర్తి స్థాయిలో పనిచేయట్లేదు. 3 అడిషనల్ కమిషనర్లకి బాధ్యతలు ఇచ్చారు. ఒకటి ప్రియాంక, అలా అడిషనల్ కమిషనర్, తనను ఇవాళ మన ఉదయమే అడిగేటువంటి ప్రయత్నం చేశాం, మీకు కోవిడ్ కంట్రోల్ రూమ్కి ఇన్ఛార్జ్గా నియమించారు కదా, ఏమేమి డ్యూటీస్ నిర్వహిస్తున్నారు అంటే, అసలు నాకు ఆ డ్యూటీనే లేదు, నేను ఇన్ఛార్జే కాదు అని చెప్తున్నారు. కానీ కమిషనర్ మాత్రం ప్రియాంక అలాకి ఆ ఇన్ఛార్జిని ఇచ్చారు. దాని తర్వాత శంకరయ్య, మరో అడిషనల్ కమిషనర్, ఆయన కూడా నిన్న ఒక్కరోజు ఒక 5-10 నిమిషాలు కంట్రోల్ రూమ్కి వెళ్ళి బయటికి వచ్చినటువంటి పరిస్థితి. కెనడి, ఆయన ఐటీ అడిషనల్ కమిషనర్, ఐటీ విభాగానికి సంబంధించి, ఆయన కూడా కేవలం ఒక 5-10 నిమిషాలు నిన్న కంట్రోల్ రూమ్లో గడిపి వచ్చారు. 3 అడిషనల్ కమిషనర్లకు అంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కేసులు ఎక్కడ ఎక్కువగా వస్తున్నాయి అక్కడ ఫోకస్ చేయాలి, ఒకటి సోడియం హైపోక్లోరైడ్ స్ప్రే చేయించాలి, మరొకటి డెడ్ బాడీస్ ఎక్కడెక్కడ ఏ హాస్పిటల్ ఎక్కువ మృతుల సంఖ్య ఉంది అవి ఏ విధంగా డిస్పోజ్ చేయాలి. ఈ 3 డ్యూటీస్ని 3 అడిషనల్ కమిషనర్లకు చెప్పినా కానీ వాళ్ళు కూడా సరిగ్గా నిర్వర్తించలేనటువంటి పరిస్థితి.
వాళ్ళు చేయకపోయినా సరే కేటీఆర్ రివ్యూ చేస్తే చాలా వరకు పనులు జరిగినటువంటి అంశం గ్రౌండ్ లెవెల్లో మనం ఒకసారి గమనిస్తే తెలిసింది. గతంలో రోడ్లు బాగా లేకుండే, రోడ్ల మీద కేటీఆర్ దృష్టి పెడితే రోడ్లు బాగా అయినాయి ఇప్పుడిప్పుడు. దాని తర్వాత టాయిలెట్లు, హైదరాబాద్లో ఉన్నటువంటి పబ్లిక్ టాయిలెట్ల మీద కేటీఆర్ రివ్యూ చేస్తే పబ్లిక్ టాయిలెట్ల పరిస్థితి ఇప్పుడిప్పుడు బాగుపడుతుంది. మళ్ళీ మొన్ననే రోడ్ల మీద పేరుకుపోయిన చెత్త మీద కేటీఆర్ రివ్యూ చేశారు. చాలా సీరియస్గా జోనల్ కమిషనర్లకి, అడిషనల్ కమిషనర్లకు వార్నింగ్ ఇచ్చిన తర్వాత చెత్త పరిస్థితి కూడా ఇప్పుడిప్పుడు ఒక దారికి వస్తుంది. కోవిడ్ మీద కేటీఆర్ కూడా ఇప్పుడు పాజిటివ్ వచ్చింది. మరి టెలికాన్ఫరెన్స్ అన్నా లేదా వీడియో కాన్ఫరెన్స్ అన్నా నిర్వహించవచ్చు. ఆయన ఇప్పటివరకు కేటీఆర్ కోవిడ్ మీద రివ్యూ చేయలేదు. అధికారులు కూడా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఇన్ని వందలాది కేసులు వస్తున్నప్పుడు ఎందుకింత రెక్లెస్గా, ఎందుకింత సీరియస్నెస్గా పనిచేస్తున్నారు అనేటువంటి విమర్శలు అయితే ప్రస్తుతం వినిపిస్తున్నాయి. మంత్రులు రివ్యూ చేయరు, అధికారులు రివ్యూ చేయరు, ప్రిన్సిపల్ సెక్రటరీ రివ్యూ చేయరు, మున్సిపల్ మంత్రి కేటీఆర్ రివ్యూ చేయరు. మరి ఎవరు పట్టించుకోవాలి మమ్మల్ని అనేది గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి మనం చూస్తే ప్రజలు మనను అడుగుతున్నటువంటి ప్రశ్న. మీడియాను చూసి మరి బయటికి వచ్చి వాళ్ళు జిహెచ్ఎంసీ వాళ్ళు లేదంటే గవర్నమెంటు కోవిడ్ కంట్రోల్కి ఏం చర్యలు తీసుకుంటున్నారు అనేది గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి ప్రజలే అడుగుతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. జిహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ ఆయన కూడా ఇప్పటి వరకు చాలా అంశాల మీద, అంటే డెడ్ బాడీస్ మీద లేదు అంటే రోడ్ల మీద చెత్త, పబ్లిక్ టాయిలెట్లు, ఈ ప్రాపర్టీ ట్యాక్స్, దాని తర్వాత మ్యూటేషను, కబ్జాలు, ఇవి అన్నిటి మీద రివ్యూ చేశారు. కానీ కోవిడ్ మీద, కోవిడ్ కంట్రోల్ మీద ఇప్పటివరకు ఒక్కటంటే ఒక్క రివ్యూ చేసినటువంటి దాఖలాలు లేవు. అధికారులు, ఇక పైన అధికారులే చెప్పకపోతే కింద అధికారులు ఏ విధంగా పనిచేస్తారు అనేది క్లియర్గా మనం అర్థం చేసుకోవచ్చు. 1500 కేసులు ఇవాళ ఒక్కరోజే వచ్చాయి అంటే అర్థం చేసుకోవచ్చు ఎంత సీరియస్గా గ్రేటర్ హైదరాబాద్లో ఉంది అనేది. మాస్క్ అందరూ పెట్టుకోవాలి, అంటే పబ్లిక్ లేని చోట ఓకే, ఒక్కళ్ళు ఇండివిజువల్గా ఉంటే ఓకే, కానీ పబ్లిక్ ఎక్కువగా తిరిగేటువంటి ఏరియా, పబ్లిక్ ఫ్లోటింగ్ అధికంగా ఉండేటువంటి ఏరియాలో మాస్కులు పెట్టుకోకపోతే ఫైన్లు వేస్తామని అధికారులు చెప్తున్నారు. గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి చూస్తే అధికారులు అక్కడికి వెళ్ళి చూసినటువంటి, పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. కావాలంటే మేమే మాస్క్ పెట్టుకోవట్లే, మాకు ఫైన్లు ఇప్పటివరకు వేయలేదు అని కొంతమంది బస్తీలలో మనం వెళ్తే చెప్పినటువంటి మాట. ఇక అధికారుల దగ్గర నుంచి, మంత్రుల దగ్గర నుంచి, నాయకుల దగ్గర నుంచి, కింది స్థాయిలో పనిచేస్తున్నటువంటి ఆఫీసర్ల దగ్గర నుంచి, ఎవరి దగ్గర నుంచి కూడా ఎలాంటి ఆశలు మాకు ఉండలేవు ఇప్పుడు. ఎందుకంటే ఏమి వాళ్ళు చేస్తలేరు, ఏం చేస్తున్నారో కానీ మాకు తెలియనటువంటి పరిస్థితి అని హైదరాబాద్ నగర వాసులు చెప్తున్నారు. ఇక మీదటైనా సరే ఇంకా ఈ నెల మరి నెక్స్ట్ మంత్ కూడా కోవిడ్ చాలా తీవ్రంగా ఉంటుంది, పాజిటివ్ కేసులు ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంది అని జిహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నారు. ఆఫ్ ద రికార్డ్లో హెల్త్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు చెప్తున్నారు. ఇప్పటికైనా సరే కోవిడ్ మీద కొంచెం దృష్టి పెడితే జిహెచ్ఎంసీ అధికారులు బాగుంటుంది. అధికారులు కేవలం ఏ విధంగా తప్పించుకోవాలి అంటే మీడియాకి కంటి కనిపించకుండా, మీడియాకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఉంటే అన్ని విషయాలు బయటికి పోవని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ప్రత్యేకంగా వాళ్ళకి బాధ్యతలు ఇచ్చారు, కోవిడ్ కంట్రోల్ రూమ్ పైన పూర్తి స్థాయి దృష్టి పెట్టాలి. ప్రజల దగ్గర నుంచి ఏ ఫిర్యాదులు వచ్చినా, అంటే పాజిటివ్ వచ్చినా వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళకి మెడికల్ కిట్స్ అందుతున్నాయా లేదా, ఏ హాస్పిటల్కి వెళ్ళాలి లేదంటే ఆక్సిజన్ అవసరం ఉందా లేదా, లేదంటే ఆ హాస్పిటల్ దగ్గర ఎక్కడ టెస్టింగ్ చేస్తారు, ఎక్కడ వ్యాక్సినేషన్ చేస్తారు, ఈ అన్నిటికీ జిహెచ్ఎంసీ కంట్రోల్ను సమాధానం చెప్పాలి. అడిషనల్ కమిషనర్లే పట్టించుకున్నప్పుడు ఇక సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. ఇక మీరు చెప్పినట్టు కంటైన్మెంట్ జోన్లు, కంటైన్మెంట్ జోన్లు అంటేనే ఒక ఏరియాకి లేదంటే ఒక ఇంటికి పరిమితం చేసేటువంటి ప్రక్రియ. ఆ కంటైన్మెంట్ జోన్లు లేవు. సోడియం హైపోక్లోరైడ్ కూడా కేవలం రోడ్ల మీద మాత్రమే, అంటే మెయిన్ రోడ్స్ మీద, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఖైరతాబాద్ ఈ ఏరియాలలో, రెడ్ హిల్స్ ఈ ఏరియాలోనే స్ప్రే చేస్తున్నారు. కానీ బస్తీలలో, స్లమ్స్లలో, ఆ కాలనీస్లలో చాలా వరకు స్ప్రే చేయట్లేదు. ఇవన్నీ కూడా చాలా విమర్శలు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నాయి. అధికంగా కేసులు నమోదవుతున్నటువంటి హెల్త్ బులెటిన్ మనం ప్రతిరోజు చూస్తున్నాం ప్రభుత్వం రిలీజ్ చేసేది. దాంట్లో కోవిడ్ కేసుల సంఖ్య రాష్ట్రంతో పోల్చుకుంటే గ్రేటర్ హైదరాబాద్, కొంచెం మేడ్చల్ జిల్లా, కొంచెం రంగారెడ్డి జిల్లా, అవి కూడా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చాలా వరకు వస్తాయి, అక్కడ నమోదవుతున్నాయి. కాబట్టి గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి మెడికల్ ఆఫీసర్లు, డిప్యూటీ కమిషనర్లు, జోనల్ కమిషనర్లు, అడిషనల్ కమిషనర్లు, జిహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, మున్సిపల్ శాఖ మంత్రి, మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్, వీళ్ళందరూ కొంచెం సీరియస్గా పెడితే కోవిడ్ కంట్రోల్కి కొంచెమైనా అడ్డుకట్ట వేసేటువంటి అవకాశం ఉంది. చాలా వేగంగా కేసులు పెరుగుతున్నాయి, ప్రజల్లో కూడా భయాందోళన అయితే ప్రస్తుతం వ్యక్తం అవుతుంది. అధికారులు కొంచెం దృష్టి పెడితే బాగుంటుంది అనేది గ్రౌండ్ లెవెల్లో నగరవాసులు అయితే లిటరల్లీ చెప్పాలంటే మొత్తుకుంటున్నారు సౌమ్య. మరి ఇప్పటికైనా సరే అధికారులు, జిహెచ్ఎంసీ అధికారులు, అడిషనల్ కమిషనర్లు కొంచెం నిద్ర లేచి కోవిడ్ కంట్రోల్ మీద దృష్టి పెడితే బాగుంటుంది అనేది హైదరాబాద్ నగరవాసులు, కొంతమంది ఆఫ్ ద రికార్డులు అధికారులు కూడా చెప్తున్నటువంటి మాట. ఎస్, ఆల్ రైట్ శ్రవణ్. మొత్తం మీద అది గ్రేటర్ హైదరాబాద్లో కరోనా కేసెస్ అయితే భయంకరంగా పెరుగుతున్నాయి. సో జిహెచ్ఎంసీ
జీహెచ్ఎంసీ ఎలాంటి చర్యలు చేపట్టబోతుందో చూడాలి.